ఆయన మార్కులు తక్కువ వచ్చి చచ్చిన వాడివి. ఇంజనీరింగ్ చదివి ఏం పగలదీద్దామని. ఆడపిల్ల మీద చేయి చేసుకునే లక్షణం నీ అబ్బ నుంచి నీకొచ్చిందా? నీకు నిజంగా చదువు మీద శ్రద్ధ గనక ఉంటే ఆడపిల్ల జీవితాలను తాకట్టు పెట్టి చదవడం కాదురా. పౌరుషం గలవాడివే అయితే పగలు కష్టపడి పనిచేసి రాత్రులు చదవడ చౌట సన్నాసి. అంతేగాని ఆడపిల్లని అమ్మేసి ఆ డబ్బుతో చదువుకోవాలి అనుకోవడం మగతనం అనిపించుకోదురా. అమ్మా, వయసులో పెద్దదాని వాడిని ఊరుకుంటుంటే నీ నోటికే హద్దు ఆపు లేకుండా పోతుంది. నా కొడుకు ఎలా చదవాలో నువ్వేం చెప్పవలసిన పని లేదు. వాడిని ఎలా చదివించాలో నాకు తెలుసు. ఎవరి సలహాలు సహాయాలు అవసరం లేదు. నోరు మూసుకుని కూర్చుంటే మంచిది, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావురా? నేను ఇంజనీరింగ్ చేయడం దీనికి ఇష్టం లేదమ్మా. మొదటి నుంచి నా మీద కుళ్ళు పెంచుకుని అందుకే టైం చూసి వాళ్ళకి మెల్లగా చెప్పేసిందమ్మా. ఒరేయ్ చౌట సన్నాసి, అది చెప్పకుండా ఉండుంటే మీ నాన్నకు సంకెళ్ళు వేసి పోలీసులు తీసుకెళ్లి ఉండేవారా? వాడిని కాపాడడం కోసమేరా అది వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది? అది ఏది చేసినా ఈ కుటుంబ క్షేమం కోసమే చేస్తుందని అర్థం చేసుకోండి. రే పదరా పదరా, మీరు పదండి పదండి. పోను పోను ముసలడానికి నోరు ఎక్కువైపోతుంది. టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఎంత మాట పడితే అంత మాట అనేస్తుంది. వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించిందో చూసావు కదా. పాయసాలు తాగించింది, సంతోషంగా సంబరాలు చేసింది. అసలు ఇదే శ్రావణిని రెచ్చగొడుతుంది అనుకుంటా. చూస్తున్నానండి, అన్నీ చూస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాట్లాడటానికి సమయం సందర్భం కాదని నోరు మూసుకొని ఉన్నాను. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగనివ్వండి. అప్పుడు అప్పుడు పెడతాను ఆ ముసలిదానికి ప్రైవేట్గా క్లాసు. ముందు మన సమస్యల గురించి ఆలోచిద్దాం. అల్లుడి గారిని పోలీసులు పట్టుకెళ్లారు. రేపు అసలు పెళ్లి జరుగుతుందో లేదో ఏమీ అర్థం కావటం లేదు. ముందు ఆ సంగతి చూడండి. నేను అదే ఆలోచిస్తున్నాను. లోపల భయం భయంగా ఉంది. డబ్బు నగలు వీళ్ళు పట్టుకెళ్లారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలో తెలియటం లేదు. మనల్ని అపార్థం చేసుకుంటారేమో ఒక పక్క, వీడిని ఇంజనీరింగ్ చదివించటం ఎలా అని ఇంకొక పక్క, గుండె దడదల్లాడుతోంది. సరే, నేను వెళ్ళి అల్లుడు గారు ఎక్కడున్నారో విచారించి కలిసి వస్తాను. సరే గాని ఒకవేళ ఆయన్ని కలవడానికి కుదరకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అక్కగారినైనా కలిసి మాట్లాడరండి. వస్తాను. అన్నయ్య, అన్నయ్య నోరు తెరువు. ఎందుకే? ఎందుకంటే హ్యాపీ న్యూస్ చెప్పావు కదా, అందుకు. ముందు నోరు తెరువు. లావణ్య, ముందు నేను శ్రావణి ఫోటో రంగనాథ్ ఫోటో చూసి మోసపోయాను. వాడు 20 సంవత్సరాలు అప్పుడు ఫోటో ఫ్లెక్సీలు వేసి భలే మోసం చేశాడే. నేను ఇవాళ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళడం మంచిదైంది. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఆడు మొహం చూడాలి, ఎంత ముసలాడాడు. అన్నయ్య, వాడు అరెస్ట్ కావడం మంచిదైంది, లేకపోతే ఆ ముసలాడితో వదిన పెళ్లి జరిగేది. అవును, శ్రావణి ఫ్రెండ్ని కలిశానన్నావు కదా, ఆ అమ్మాయి దగ్గర ఫోన్ నెంబర్ ఏమైనా తీసుకున్నావా? నెంబర్ తీసుకుంటే నేనైనా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడేదాన్ని. ఆ అమ్మాయి సాయంతో వదిన వాళ్ళ ఇంటికి మెల్లగా వెళ్లేదాన్ని. ఛా, మంచి ఛాన్స్ మిస్ చేసావు. ఆగవే, నువ్వు ఒకదానివి. నీ మాట గాని ఎవరి మాట చెవులు దూరనివా? అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాను. ఆ రంగనాథాన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాక అక్కడికి వచ్చిన బోర్డును చూసిన తర్వాతే కదా ఆ రంగనాథమే శ్రావణిని పెళ్లి చేసుకోబోయేవాడని అర్థమైంది నాకు. నీకు ఇంకో విషయం చెప్పాలి, కూర్చో. ఏంటన్నయ్య? ఆ రంగనాథాన్ని యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి పట్టించింది శ్రావణి వాళ్ళ ఫ్రెండ్, అది కూడా శ్రావణిని కాపాడడానికే. అలాగా అయితే వదిన కన్నా ముందు ఈ అమ్మాయినే కలవాలి. ఫ్రెండ్ అంటే అలా ఉండాలన్నయ్యా. ఆమె వదిన ఒక్కదానికే హెల్ప్ చేయలేదు, ఇండైరెక్ట్ గా మనకు కూడా హెల్ప్ చేసింది. అవును లావణ్య. నువ్వు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్లాల్సిందన్నయ్యా, తనతో నేను అన్ని వివరంగా మాట్లాడేదాన్ని. సరిపోయింది, అక్కడ అలా జరుగుతుందని నేనేమైనా కలగన్నానా ఏంటి? నేనేదో అనుకోకుండా మా కొలిగి వాళ్ళ అబ్బాయి లైసెన్స్ కోసం అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, అక్కడ జరిగింది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నానుగా, ఆ ఫోటో మారి నీ చేతికి వచ్చినప్పుడే నేను డిసైడ్ అయిపోయాను ఆ దేవుడు శ్రావణిని నీకోసమే పుట్టించాడని. అందుకే అన్నీ నీకు ఫేవర్గా జరుగుతున్నాయి. ఏమే, ఒకవేళ ఆ రంగనాథం జైలు నుంచి తిరిగి వచ్చాక శ్రావణిని పెళ్లి చేసుకుంటే? ఇంకలా జరిగే అవకాశమే లేదు.
వదినికి ఇష్టం లేకుండానే ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటారు. అసలంత ముసరాన్ని చేసుకోవడానికి ఏ అమ్మైనా ఒప్పుకుంటుందా? బాగా ఆలోచించన్నయ్యా. నువ్వు చెప్పింది నిజం అనిపిస్తుంది. జరిగిన విషయాలను బట్టి ఆలోచించి చూస్తే ఖచ్చితంగా శ్రావణి ఏదో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుంది. లేకపోతే ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది? అంతేకాదు లావణ్య, ఈ పెళ్లికి ఒప్పుకుంది అంటే తను గొప్పింటి అమ్మాయి కాదనిపిస్తుంది. అసలు ఆ ముసలాన్ని చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోనుంటుంది? కరెక్ట్ అన్నయ్య, నువ్వు చాలా బాగా ఆలోచించావు. సరే, మనం ఈ విషయం గురించి ఇలా మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. నేను ఎలాగోలాగా వదిని కలిసి మాట్లాడతాను. ఆ, నీకు వదిన వాళ్ళ ఇల్లు తెలుసన్నావు కదా, అడ్రస్ ఎక్కడో చెప్పు, నేను ఈ రోజే వెళ్ళొస్తాను. ఆ, ఇప్పుడు వెళ్ళొద్దు. వాళ్ళు అసలు పెళ్లి ఆగిపోయిన టెన్షన్ లో ఉండుంటారు. ఇప్పుడు వెళ్ళావనుకో తిట్టిపోస్తారు, కొట్టినా కొడతారు. రెండు రోజులు ఆగి వెళ్ళి కలవచ్చు. అన్నయ్య, ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు. నాకైతే అర్జెంట్ గా వెళ్లి వదిని కలవడమే బెటర్ అనిపిస్తుంది. ఏయ్, నువ్వు అస్తమానం అలా వదిన వదిన అనుకో, అమ్మ చెవులు పడితే ప్రమాదం. పడితే పడుతుంది, ప్రమాదం ఏంటి? ఆమె నా వదినని నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను. ఎప్పుడో ఒకప్పుడు అమ్మకు కూడా చెప్పాల్సిందే కదా. ఆమెకు కోడలు గురించి తెలిస్తేనే మంచిది. వీలైతే అమ్మను కూడా నాతో పాటు తీసుకెళ్తాను. ఒకేసారి మాట్లాడుకోవడం కూడా జరిగిపోతుంది. ఏయ్, కాస్త స్పీడ్ తగ్గించువే. పొద్దుటి నుంచి ఈ విషయంలో నీ ఆరాటం ఎక్కువైపోయింది. నాతో ఆటలాడుతున్నావా? ఈ కథ చివరికి ఎటెళ్తున్నావు ఏమో. నీ పెళ్లి దాకా వెళ్తుంది. పెళ్లి కొడుకు ముస్తాబ్ అవడానికి రెడీగా ఉండు. ఆగండి ఆగండి ఆగండి. ఎవరు కావాలి? అల్లుడు గారిని కలవాలి బాబు. అల్లుడు గారా? ఏ అల్లుడు గారు? అదే రంగనాథ గారిని కలవాలి బాబు. ఆయన కలవడం కుదరదు, నువ్వు పక్కకెళ్ళు. అదిగో వచ్చాడు ఈ పనికి మాలనోడు. వాడి కుదురు వాళ్ళ అన్నకి ఈ పరిస్థితి పడింది. వీణ్ణి ఊరికే వదలకూడదు. చెప్తా వీడి సంగతి. అల్లుడి గారిని చూసిపోదామని వచ్చాను బాబు. అలాగా రండి రండి. పదండి. ఏంటి బాబు, ఏమైంది? ఏంట్రా, అన్నను లోపల పెట్టించి చూసేద్దామని వచ్చావా? ఆగరా బైరాజు, తొందరపడి వీని లేపేయద్దు. కొడితే ముసలోడు సచ్చూరుకుంటాడు. ఏరా, అన్న దగ్గర చాలా డబ్బుంది, మోసం చేసి దాన్ని లాగుదామని చూస్తున్నావా? డబ్బు లాగితే లాగావు, మాట్లాడకుండా నీ కూతురిని మా అయ్యగారికి కట్టబెట్టకుండా ఈ డ్రామాలేంట్రా? వీడు అలా ఎలా చేస్తాడ్రా? వీడికేమో అన్నగారి డబ్బు కావాలి, వీడి కూతురికేమో ఆ కుర్రాడు కావాలి. అందుకే ఇలా ప్లాన్ వేశాడు. చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చాలా తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అబద్ధాలు ఆడద్దు, అంతా నీకు తెలుసు. కావాలనే ఇలా చేసి పెదవ డ్రామాలు ఆడకు. అంతకన్నా నీ కూతురుతో మరో విధంగా చేసి డబ్బు సంపాదించాలనుకుంటే మేమే పార్టీలను అరేంజ్ చేసేవాళ్ళం కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, నాకు కాబోయే అల్లుడిని నేనెందుకు ఇలా చేస్తాను? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అన్నను చూసి ఆనందపడదామని వచ్చావా? చచ్చా, నేనెందుకు అలా అనుకుంటాను బాబు. ఆగిపోయింది నా కూతురు పెళ్లి. అందరికన్నా ఎక్కువ బాధపడేది నేను, అది అర్థం చేసుకోండి. ఆపవయ్యా, నీ కూతురికి ఆ బైక్ కుర్రాడికి సంబంధం ఉందని మా అన్న ఎన్నోసార్లు అన్నాడు. వాడి కోసం, నీ కూతురు కోసం గుళ్ళు గోపురాలు అన్ని వెతకాము. కనీసం అప్పుడైనా చెప్పుండొచ్చు కదా. నేను అసలే బాధపడుతున్నాను, మీరింకా ఆ బాధను ఎక్కువ చేయకండి. డబ్బు లాగావు, అయ్యగారిని పట్టించావు, ఆ డబ్బుతో వాడికి నీ కూతుర్నిచ్చి హ్యాపీగా పెళ్లి చేస్తావు, ఇంకా నీకేం బాధయ్యా? విషయం తెలియకుండా మాట్లాడకండి. ఆయన ఇచ్చిన డబ్బు నగలు ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోయారు. నా దగ్గర ఏమీ లేవు, పెళ్లి చేయటానికి, ఆనందంగా ఉండటానికి. ఓహో, అందుకని ధైర్యంగా వచ్చావా? డబ్బు లేదని మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసి అడుగుదామని వచ్చావా? సారు మాట కోసం ఆగుతున్నాం. అన్న ఊమని ఒక్క సైగ చేస్తే చాలు, మొత్తం మీ ఫ్యామిలీని లేపేస్తాం. జాగ్రత్త. మీ మాట మీదే గాని నా మాట వినరే. నాకు ఈ విషయంతో ఏ సంబంధం లేదు, నాకేం తెలీదు. రై, అన్న బయటకు వస్తున్నట్టుండ్ర, పదండ్ర పోదాం. కక్ష ఉందా? మీరేమైనా చెప్పండి.
అడిగిన దానికి చెప్పండి పదండ్రా బాబు బాబు ఉండండి బాబు నేను నేను కూడా వస్తాను బాబు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి చూడండి డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు వాడు ఒక్క రోజు కూడా జైల్లో ఉండడానికి వీల్లేదు మీరేం చేస్తారో నాకు తెలియదు వాడు వెంటనే బయటికి రావాలి అంతే డబ్బుల గురించి కాదండి ఈ కేసులో వాడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాక రిమాండ్కి పంపేకే బెయిల్ మూవ్ చేయడం కుదురుతుంది మా జూనియర్ ఆ విషయం మీద ఫాలోఅప్ చేయమని చెప్పాను అతని దగ్గర నుంచి ఫోన్ వచ్చాక గానీ నేను ఫరదర్గా ప్రొసీడ్ అవ్వలేను ఇదిగో అతని దగ్గర నుంచే ఫోన్ ఒక్క నిమిషం ఆగండి అలాగే హలో చెప్పు మేడం మీకోసం ఆ రామూర్తి వచ్చాడు నా పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి పంపించొద్దు అలాగే మేడం ఎవరు ఇంకెవరు ఆ పడికమల్ల సన్యాసి రామ్మూర్తి పాపం జరిగిన దానికి అతనేం చేస్తాడే అనవసరంగా అతని మీద మీరు చెప్పబడతావే నా తమ్ముడు మొదటి నుంచి దానికి ఎవరో కుర్రడికి సంబంధం ఉందని అంటూనే ఉన్నాడు కదా వీడికి ఆ విషయం తెలిసే ఉంటుంది దాచిపెట్టి డబ్బు కోసం నాటకమాడుతున్నాడు రామ్మూర్తికి ఏం తెలియదు అసలు ఆ అమ్మాయికి ఎవరితోనో సంబంధం ఉందంటే నేను నమ్మను మీరొకరు బొత్తిగా లోక జ్ఞానం లేని మనిషి ఆ శ్రావణ్ ప్రేమించిన కుర్రాడు దాని ఫ్రెండ్ కలిసే నా తమ్ముని పట్టించారు మేము ఇమిడియట్ గా వస్తున్నాం ఆయన కలిసి ఏర్పాట్లు చేయండి ఏమైంది లాయర్ గారు మేడం రంగనాథం గారిని 15 రోజులు రిమాండ్ లో పెట్టమన్నారు 15 రోజులా అవును మేడం నేను వారిని కలిసి ఏర్పాట్లు చేశాను రండి వెళ్దాం ఆ సరే రండి రే బండి దిరా బయటికి వెళ్ళాలి మీరు ఎక్కండి ఏంటమ్మా అసలు ఏం జరిగిందమ్మా తెలీదా నీకేం తెలీదా తెలియనట్టు అడుగుతావేంటి సత్య ప్రమాణంగా ఏం జరిగిందో నాకు తెలియదమ్మా నీ కూతురు ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి కలిసి రంగనాథాన్ని ఏసీబీకి పట్టించారు దీనికి నువ్వేమంటావు నాకేం తెలీదమ్మా అసలు ఏం జరిగిందో అర్థం కావటం లేదు అల్లుడి గారి డ్రైవర్ కూడా ఇలాగే అంటున్నాడు నాకేం చెప్పాలో తెలియటం లేదమ్మా బయరాజు కూడా ఈ విషయం తెలిసింది కానీ నీకు తెలియదు అంటే తెలియనట్టు నటిస్తున్నావా అమ్మా నీకు మా డబ్బు నగలు కావాలని అడుగుంటే నేనే బిచ్చమేసలేదాన్ని ఏంటమ్మా మీరు అనేది నువ్వు చాలా తెలియగలడు రామూర్తి అసలు నీళ్ళే నీ కాకుండా పోవాల్సింది అలాంటిది ఇండ్లు పోకుండా పైగా డబ్బు నగలు దక్కించుకొని చక్కగా మోసం చేశావు ఇంత అమాయకంగా ముఖం పెట్టి ఎంత బాగా నటిస్తున్నా నేను మీ దగ్గర ఎందుకు నటిస్తానమ్మా నా కూతుర్ని మనస్ఫూర్తిగా మీ తమ్ముడు గారికి ఇచ్చి పెళ్లి చేయాలనే కదా ఈ ఏర్పాట్లన్నీ చేసింది ముందది ఈ పెళ్లికి ఒప్పుకోలేదు కానీ దానికి నచ్చ చెప్పి ఒప్పించాలమ్మా దేవుడి మీద ఒట్టు చూసారా చూసారా ఇప్పుడు ఏమంటున్నారు వింటున్నారా ఏమయ్యా రామూర్తి ముందది ఒప్పుకోలేదని మాతో ఎందుకయ్యా చెప్పలేదు నీ కూతురు వేరే ఎవరినైనా ప్రేమిస్తుందని నా తమ్ముడు ఎన్నిసార్లు నిన్ను అడిగాడు అప్పుడు ఈ విషయం ఒక్కసారైనా ఒక్కసారైనా మాతో అన్నావా లేదు దాచిపెట్టావు మా డబ్బు కాసుపెట్టి దాచిపెట్టి మమ్మల్ని మోసం చేశావు లేదమ్మా లేదు నేనేం దాచలేదు అది ఈ పెళ్లి వద్దంటానే కారణం మీరనేది కాదు వేరే కారణం ఉందమ్మా వేరే కారణమా ఏంటో అది అది చెప్పు వింటాం అది పై చదువులు చదవాలని ఆశపడింది అందుకే ఈ పెళ్లి వద్దంది అంతే తప్ప ఇంకేం కాదమ్మా చూడు రామూర్తి మా 4 లక్షలు నగలు ఇచ్చేసి పాత బాకీ కింద ఆ ఇల్లు ఖాళీ చేసి తాళాలు ఇచ్చేసాయి ఆ డబ్బు నగలు ఇప్పుడు మా దగ్గర లేవమ్మా లేవా హా ఏసీబీ వాళ్ళు మా ఇంటికి వచ్చి విచారించి అన్ని పట్టుకెళ్లిపోయారు ఏంటి ఏసీబీ వాళ్ళు వచ్చి పట్టుకెళ్లారా
నేను వెళ్ళి వాళ్ళకేం చెప్పలేదమ్మా. మా ఇంటికి వచ్చి అందరినీ విచారించారు. నా కూతుర్ని విచారించినప్పుడు అది చెప్పాల్సి వచ్చింది. దాని మూలంగా బయటపడిందమ్మా. ఇప్పుడు పూర్తిగా విషయం అర్థమైంది. వాళ్ళకి నీ కూతుర ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది అమ్మా. అది అది ప్రేమించిన కుర్రాన్ని దాని ఫ్రెండ్ ని నా తమ్ముడి ఆఫీస్ పంపించింది. అక్కడ వాడిని ఇచ్చింది. ఇక్కడ వీళ్ళకి నా తమ్ముడిచ్చిన 4 లక్షలు నగలు నా తమ్ముడి ఇంట్లో అన్ని పట్టించేసింది. ఇంకా చాలయ్యా, మీ కుటుంబం వల్ల మాకు జరిగిన నష్టం చాలయ్యా చాలు. ఇంకా నిన్ను నీ కూతురిని నమ్మడానికే లేదు. ఇంకా నీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి తాళిచ్చి వెళ్ళు అంతే. అయ్యో అలా అనకండమ్మా. దాని మీద మీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే ఇప్పుడే దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలేసి వెళ్తాను. అయ్యో దాన్యా, వద్దయ్యా వద్దు. అలాంటిది మాకు వద్దనే వద్దు. దాని పేరు తలుచుకొని మా తమ్ముడికి నలుగు పెట్టగానే వాడు కటకటాలు పాలయ్యాడు. ఇంకా దాన్ని ఇక్కడ వదిలేస్తే ఏం జరిగినా జరగచ్చు. తుఫాన్ అయినా బరాయించవచ్చు కానీ తిరుగుబోతు దాన్ని బరాయించలేం. రే బండి తిరా. ఇంకా ఏంటి ఇక్కడ నిలబడి ఉన్నారు? పదండి. అమ్మా 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 అమ్మా, నా మాట వినండమ్మా. కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండమ్మా. అమ్మా అమ్మా అయ్యా, మీరైనా కొంచెం చెప్పండి. తర్వాత అమ్మా అమ్మా కొంచెం ఆలోచించడమ్మా. నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండమ్మా. అమ్మా కొంచెం దయ చూపడమ్మా. నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండమ్మా. అమ్మా ఆలోచించడమ్మా. కొంచెం కొంచెం ఆలోచించడం అమ్మా. అమ్మా కొంచెం ఆలోచించడమ్మా.